వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే నన్ను కూడా పూజించు అని అంటే బాగానే ఉండేది, నేను కూడా దేవుణ్ణి అంటే బాగానే ఉండేది, బాగా సమ్ముగా ఉండేది మనకి. అబ్బా ఎంత మంచి దేవుడు అండి ఈయన, అందరితో పాటు మనం కలిపేసి ఉండేవాళ్ళం ఆయన. ఎందుకంటే మనకు ముక్కోటి దేవుళ్ళు కదా, ముక్కోటి ఒకటి వచ్చేసేది ఇంకోటి సరిపోయేది, నో ప్రాబ్లం. ఈరోజు క్రైస్తవ్యం చక్కగా మన దేశ సంస్కృతిలో కలిసిపోయేది. కొంతమంది క్రైస్తవులు వచ్చి కలిపేశారు కూడా వేలం కానీ, తెలుసుగా మీకు, కలిపేసుకున్నారు చక్కగా, వాళ్ళకి వ్యతిరేకత లేదు. సువార్త చెప్పేవాడికే, క్రీస్తే మార్గం అని చెప్పేవాడికే వ్యతిరేకత. ఎప్పుడైతే యేసుక్రీస్తు నేనే అని అన్నాడో లోకానికి పడలేదు. ఆ మాటను నువ్వు తీసుకెళ్లి సువార్తగా చెప్తే తప్పనిసరిగా వ్యతిరేకత వస్తుంది. మీరు చూడండి, మిమ్మల్ని చిన్న చిన్న ఉదాహరణ ఇస్తాం. మీరు ఇలాంటి సినిమా టైటిల్స్ వినుంటారు, సిరిలెక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, సూర్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. చిన్న ఉదాహరణ, సినిమా టైటిల్స్ ఇలా మారుద్దాం. నిన్ను కూడా పెళ్ళాడతా, నువ్వు కూడా కావాలి, ఇలా ఇలా రాస్తే సినిమా టైటిల్స్ ఎలా ఉంటాయి? చంప పగిలిపోద్ది. ఎరా నన్ను కూడా పెళ్ళాడతావా? ఏమా, ఒక అమ్మాయికి తన భర్త తనకే చెందాలన్నంత రోషం ఉంటే దేవుడికి ఎంత ఉండాలి, ఎంత ఉండాలి ఆయనకి? ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ నాన్న ఎవర్రా అంటే వాళ్ళిద్దరు అని చెప్పగలరా? ఎంత దరిద్రంగా ఉంటుంది. నాన్నే ఒక్కడైతే సర్వ ప్రపంచాన్ని సృష్టించిన సర్వాధికారి అయిన అనంతుడైన వాడు ఒక్కడు కాడా? ఆయన ఈ లోకానికి వస్తే నన్ను కూడా అంటే ఆయన నమ్మకూడదు. అందుకే ఆయన ఏమన్నాడంటే నేనే, ఎందుకంటే ఆయన పక్కన ఎవడు లేడు, దేవుడు ఒక్కడే. రోషం కలిగిన వాడు ఆయన, తెలుసుకోండి. యేసును పూజిస్తే ఇంకెవరిని పూజించలేరు, యేసును ప్రేమిస్తే ఆ రీతిలో ఆ స్థాయిలో ఇంకెవరిని ప్రేమించడానికి వీల్లేదు. హీ డిజర్వ్స్ ఇట్, ఆయన దానికి యోగ్యుడు, ఆయన మాత్రమే యోగ్యుడు.